కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ ఆడారు. హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ సాంప్రదాయమని, 9 రోజులు పసుపు కుంకుమతో గౌరమ్మను పూజిస్తారు అని, గౌరమ్మ అంటే పార్వతీదేవి అని, పార్వతీదేవి యొక్క కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు. 10వ రోజున సద్దుల బతుకమ్మతో పండుగ ఘనంగా జరుపుకుంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హెచ్ఎం అనురాధ, మాలతి, స్వర్ణలత, సమ్మయ్య, భాస్కర్, రాజు, అంబు, రాజ్ కుమార్ ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. పట్టల కాలి పోటీ డబ్బాలోని పైగల తీసి
అనేది మనకు వర్ష ఋతువు చివరి అనేది మనకు వర్ష ఋతువు చివరిలో శరద్ ఋతువు ప్రారంభంలో వచ్చేటువంటి పండుగ ఇది. దీని విశిష్టత గురించి చెప్పాలంటే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నవాబులు, నైజాములు, భూస్వాముల పెత్తందారి వ్యవస్థలో తెలంగాణ గ్రామీణ మహిళలు చాలా కష్టాలు పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం అది జరిగింది. ఆ కాలంలో వాళ్ళని తలుచుకొని మిగతా మహిళలు వాళ్ళు బ్రతకాలి అని చెప్పి, బతుకునివ్వమని చెప్పి ఈ బతుకమ్మ పండుగను ప్రారంభించారని చెప్పి మనకు తెలుస్తోంది. అలాగే మామూలుగా అయితే మనం భగవంతుని ఆ దేవతలను అందరినీ కూడా పువ్వులతో పూజిస్తూ ఉంటాం, కానీ ఈ పువ్వులనే దేవతగా చేసుకొని ఆ ప్రకృతి మాతకు మనం నివాళు పూజించడం అనేదే ఒక తెలంగాణ చరిత్రలోనే మన అంటే తెలంగాణ ప్రాంతంలోనే ఇది మన ఈ విశిష్టతను చూస్తున్నాము. మన తెలంగాణ ప్రాంతం యొక్క చెప్పండి